తర్వాత మా బోడు వేసే రవీందర్ గారు తొందరగా అరేంజ్ చేశారు. తర్వాత మా అంత ఒక ఎత్తు అయితే పాపం డాక్టర్ సిబ్బంది వాళ్ళు ప్లస్ మెడికల్ సిబ్బంది తొందరగా మేము ఫోన్ చేయగానే రెస్పాండ్ అయినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు సార్. అట్లాగే డాక్టర్తో వచ్చిన సిబ్బంది అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ లాక్డౌన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా విలేజ్కి వస్తూనే ఉన్నాము. అంతకంటే ముందు ఉన్న ఆఫీసర్లు వచ్చారు. ఎక్కడైతే లైటింగ్ ఫస్ట్ మనం సెంట్రల్ లైటింగ్ వేసారు, మాకంటే సోలార్ లైటింగ్ వేయించినాము. అంటే ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ వస్తున్నాం. అప్పుడు సోలార్ లైటింగ్ వేయించినాము. తర్వాత ఇప్పుడు లాక్డౌన్ టైంలో నిత్యావసర సరుకులు దాదాపుగా ఎన్నిసార్లు అంటే దాదాపు 10 సార్లు వచ్చినాం కావచ్చు. అది రవికి సునీత వాళ్ళకి తెలుసు. అంటే మీకు బియ్యం సరిపోయేంత ఇచ్చినాం. మేము ఒక 3 టైమ్స్ ఇచ్చినాం. తర్వాత వేరే వేరే వాళ్ళు ప్రొవైడర్స్ కానీ వాళ్ళు ముందుకు వచ్చిన దాతలను కూడా తీసుకొని వచ్చి ఈ విలేజ్ ఇప్పించినాం. వాళ్ళు వేరే విలేజ్ పోతా అంటే కూడా ఆపినాం మేము. ఈ విలేజ్ దూరం ఉంది, పాపం వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ విలేజ్కే ఫస్ట్ ఇద్దాము. సిద్ధారం కానీ మొట్లగూడెం కానీ రోడ్ పైన ఉంది, ఎవరైనా వస్తారు వాళ్ళ దగ్గరికి. కానీ ఈ ఊరికి రావడం కొంచెం కష్టం అని చెప్పేసి మేము దాతలను కూడా తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది. అట్లాగే వర్షాకాలంలో కోవిడ్ టైంలో కూడా వచ్చినాం. తర్వాత వర్షాకాలంలో ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువైతాయి కాబట్టి, జ్వరాలు ఇట్లా పడతారు కాబట్టి మేము డాక్టర్లను తీసుకొని వచ్చినాం. ఎవరైనా చిన్నపిల్లలకు కానీ జలుబు దగ్గు జ్వరాలు కూడా ఉంటే చూపించుకోలేని పరిస్థితి మీది. అందరు పోలేరు, ఎవరో బండి ఉన్న వాళ్ళు పాపం తీసుకొని పోతున్నారు, లేని వాళ్ళు అట్లాగే జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫెసిలిటేట్ను మేము కొంచెం ముందుకు తీసుకెళ్ళి అందరికీ టెస్టులు చేయించి మళ్ళీ ఒకసారి ఏమైనా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇంకేమన్నా జ్వరాలు ఉన్నాయని చెప్పేసి చేయిద్దామని వచ్చినాం మా అంతలో మేము. తర్వాత డాక్టర్ వాళ్ళు కూడా పాపం మెడిసిన్స్ అన్నీ తీసుకొని ఆ మేడం వాళ్ళు కూడా కష్టపడి ఈ రూట్ కాలేకుండా పాపం ఇబ్బంది పడుకుంటూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. తర్వాత ప్రతి ఒక్కరు చేయించుకోండి ఈ టెస్ట్, ప్రతి ఒక్కరు చేయించుకోవాలి, చిన్నపిల్లలతో సహా చేయించుకోండి. ఎందుకంటే ఒకసారి చేయించుకుంటే మళ్ళీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ దాకా, 1 సంవత్సరం దాకా ఇబ్బంది కాకుండా ఉంటుంది. మా పోలీస్ శాఖ ఎప్పుడు మీకోసం ఉంటాము, కానీ మీరు మాత్రం మాకోసం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఊర్లో కొత్త వాళ్ళు వచ్చినా, లేదా ఇంకేమైనా సమస్యలు వచ్చినా కానీ మాకు విన్నవిస్తే మేము కాన్సర్న్ డిపార్ట్మెంట్తో అంటే సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. ఖచ్చితంగా మా వాళ్ళు అయ్యేది మేము చేస్తాం, 100% మా వాళ్ళు అన్నీ అవుతాయి. ఇంకా కొన్ని కాని వాటిని కూడా మేము ఇట్లనే రిక్వెస్ట్ చేసి వాళ్ళని పిలిపించి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. తర్వాత ఇంకే సమస్య ఉన్నా కూడా మా దృష్టికి కానీ మా బోర్డు వేసే ఈసారి దృష్టికి కానీ తీసుకొస్తే కంపల్సరీ సాల్వ్ చేస్తాం. అందరికి ఆధార్ కార్డులు వచ్చినాయా? అందరికి ఆధార్ కార్డులు? ఇంకా రాని వాళ్ళు పోయి సార్ని కలిస్తే ఒకసారి మీ సేవా సెంటర్ తీసుకొని తీసుకొస్తాడు. ఆ ఒక్కళ్ళు ఎవరో తీసుకురండి, తీసుకొస్తే ఖచ్చితంగా అని చెప్పిస్తాను.